సో ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చి వాల్యూమ్స్ ఇంకా కెపాసిటీస్ వాల్యూమ్ అంటే అర్థం ఎంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ లోపలికి తీసుకోగలుగుతున్నాం ఎంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ బయటికి వదలగలుగుతున్నాం అని అది మనం కొన్నిసార్లు నార్మల్ రెస్పిరేషన్ ఉంటుంది మనకి మళ్ళీ హెవీ రెస్పిరేషన్స్ ఉంటుంది హెవీ బ్రీతింగ్ ఉంటుంది హెవీ బ్రీతింగ్ అంటే కొంచెం ఎక్కువ గాలి తీసుకోవడం అప్పుడు ఎంత వరకు గాలి తీసుకోగలం అసలు మాక్సిమం మన కెపాసిటీ ఎంత ఎంత వరకు మాక్సిమం కెపాసిటీ గాలి తీసుకోగలం ఎంత మాక్సిమం కెపాసిటీ ఆఫ్ గాలిని వదలగలం సో దీని గురించి చెప్పేది ఈ రెస్పిరేటరీ వాల్యూమ్స్ ఇంకా కెపాసిటీస్ సో వెరీ ఫస్ట్ థింగ్ వచ్చి టైడల్ వాల్యూమ్ మనం నార్మల్ గా మన కాన్షియస్ లో లేకుండా అంటే మనం బ్రీతింగ్ తీసుకుంటున్నాము అనే కాన్షియస్ లేకుండా మనం నార్మల్ గా బ్రీతింగ్ తీసుకుంటుంటాం కదా అప్పుడు తీసుకునే అమౌంట్ ఆఫ్ ఎయిర్ నే టైడల్ వాల్యూమ్ అంటారు టైడల్ అంటే వస్తూ పోవడం టైడ్ లాగా సో అది ఎంత అమౌంట్ అంటే ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇన్స్పైర్డ్ ఆర్ ఎక్స్పైర్డ్ సో ఎంత వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ తీసుకుంటాము లేదా వదులుతాము రెండు డ్యూరింగ్ నార్మల్ రెస్పిరేషన్ వెరీ నార్మల్ రెస్పిరేషన్ లో మనం ఎంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ తీసుకుంటాము ఎంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ వదులుతాము ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 500 ml అంటే హాఫ్ లీటర్ సో 500 ml ఆఫ్ ఎయిర్ ని మనం ఇన్స్పైర్ చేస్తాం తర్వాత 500 ml ఆఫ్ ఎయిర్ ని ఎక్స్పైర్ చేస్తాం So that is a healthy man can inspire or expire approximately 6,000 to 8,000 ml of air per minute. So ఇప్పుడు దీన్నే మనం 500 ml into 12 వేసుకుంటే మనకి ఎంత వస్తుంది 6,000 ml అంటే 6 లీటర్స్ వస్తుంది. లేదా మనకి 16 వేసుకున్నాం అంటే 500 into 16 8,000 ml అంటే 8 లీటర్స్ అంటే 6 లీటర్స్ to 8 లీటర్స్ of air ని per minute మనం ఇన్స్పైర్ చేస్తాం లేదా ఎక్స్పైర్ చేస్తాం సో 6 లీటర్స్ ఆఫ్ ఎయిర్ ని తీసుకుంటాం అదే ఎట్ ద సేమ్ టైం 6 లీటర్స్ ఆఫ్ ఎయిర్ ని బయటకు వదిలేస్తాం సో దీన్నే టైడల్ వాల్యూమ్ అంటాం టైడ్ అంటే అర్థం రావడం పోవడం అంటే ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్ అని ఇది నార్మల్ మన కాన్షియస్ లో లేకుండా అంటే మనం బ్రీతింగ్ తీసుకుంటున్నాము అని కూడా తెలియకుండా మనం తీసుకునే ఎయిర్ ఇది తర్వాత ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఇప్పుడు మనం నార్మల్ గా ఒక 500 ml తీసుకోగలం ఇంకా కూడా ఎక్కువ తీసుకోగలం సో దానికి మనం ఆ నార్మల్ 500 కంటే కూడా మించి ఎంత ఎక్కువ తీసుకోగలం అని చెప్పేదే ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ సో అడిషనల్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఏ పర్సన్ కెన్ ఇన్స్పైర్ బై ఫోర్స్ఫుల్ ఇన్స్పిరేషన్ మనకి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లో మెయిన్ గా మీరు గాలి తీసుకోండి తీసుకోండి అని చెప్తుంటారు తీసుకోండి అని చెప్పి ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయండి అని చెప్తారు లోపలికి తీసుకున్నాక సో అదే నథింగ్ బట్ వాళ్ళు చెప్పేదే ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఇది ఎందుకంటే మన లంగ్స్ యొక్క కెపాసిటీని పెంచడానికి ఈ ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అడిషనల్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఏ పర్సన్ కెన్ ఇన్స్పైర్ బై ఫోర్స్ఫుల్ ఇన్స్పిరేషన్ సో ఫోర్స్డ్గా మనం తీసుకుంటున్నాం గాలిని ఇది ఎంత ఉంటుందంటే 2.5 లీటర్స్ నుంచి 3 లీటర్స్ వరకు ఉంటుంది అంటే 2,500 ml నుంచి 3,000 ml వరకు 2.5 to 3 లీటర్స్ ఆఫ్ ఎయిర్ ని మనం తీసుకుంటాం ఓవరాల్ గా తర్వాత ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ లాగానే ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఎంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ ని మనం ఫోర్స్ఫుల్ గా ఎక్స్పైర్ చేయగలం ఇప్పుడు నార్మల్ గా ఒక 500 నార్మల్ గా ఎక్స్పైర్ చేయగలం ఇలా కాకుండా ఫోర్స్ఫుల్ గా ఇంకా గాలి బయటకు వదలండి అంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ ని బయటకు వదలగలం అంటే 1,000 to 1,100 ml అంటే 1 లీటర్ నుంచి 1.1 లీటర్ ఆఫ్ గాలిని మనం ఫోర్స్ఫుల్ ఎక్స్ప్రెషన్ ద్వారా బయటకు తీసుకురాగలం ఇది ఈజీ టైడల్ వాల్యూమ్ ఎంత అంటే 500 ml ఇది గుర్తుపెట్టుకోండి దాన్ని మన వాళ్ళు ఒకవేళ మినిట్స్ కి అడిగితే 6 లీటర్స్ to 8 లీటర్స్ ఎలాగంటే ఇది 500 into 12 లేదా 500 into 16 ఎందుకంటే మన నార్మల్ బ్రెత్స్ వచ్చి 12 to 16 బ్రెత్స్ కాబట్టి సో ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎయిర్ ని లోపలికి తీసుకోగలం వదలడం కంటే కూడా అంటే 2.5 to 3 లీటర్స్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ ని మనం తీసుకోగలం కానీ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ వచ్చేసరికి 1 to 1.5 లీటర్స్ బయటకు వదలగలం దీని తర్వాత మనకి రెసిడ్యువల్ వాల్యూమ్ ఎంత గాలి మనం బయటకు వదిలినా కానీ లంగ్స్ లో కొంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ మిగిలిపోవాలి అంతే ఇప్పుడు మిగలలేదనుకో ఇప్పుడు బెలూన్ మనం అలా వదిలేస్తే మళ్ళీ ఆ బెలూన్ ఏమైంది కొలాప్స్ అయిపోయింది లంగ్స్ అలా కొలాప్స్ అయితే మనకి చాలా కష్టం మనకి లైఫే ఉండదు
సో లంగ్స్ అలా కొలాప్స్ అవ్వకూడదు. దాంట్లో ఒక సమ్ అమౌంట్ ఆఫ్ టెన్షన్ అనేది ఎప్పుడు మెయింటైన్ అవ్వాలి. ఆ అమౌంట్ ఆఫ్ టెన్షన్ మెయింటైన్ అవ్వాలంటే దాంట్లో ఎప్పుడు కొంత అమౌంట్ ఆఫ్ గాలి మిగిలిపోయి ఉండాలి. దాన్నే మనం రెసిడ్యువల్ వాల్యూమ్ అన్నాం. The volume of air remaining in the lungs even after the forceful expiration. ఆ 1 to 1.5 లీటర్ ఆఫ్ ఎయిర్ ని వదిలేసిన తర్వాత కూడా మనకి కొంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ మిగిలిపోతుంది. అది ఎంత అంటే 1.1 to 1.2 ml. సో అప్రాక్సిమేట్లీ ఎంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ఫుల్ ఎక్స్పిరేషన్ లో వదులుతామో అంత అమౌంట్ ఆఫ్ ఎయిరే మనకి లంగ్స్ లో ఉండిపోతుంది. సో బై యాడింగ్ అప్ ద ఫ్యూ రెస్పిరేటరీ వాల్యూమ్స్ డిస్క్రైబ్డ్ అబో, ఇలా వాల్యూమ్స్ ని యాడ్ చేసి మనం కెపాసిటీస్ ని తీసాం. సో ఒక్కొక్క వాల్యూమ్ యాడ్ చేసినప్పుడు మనకు ఒక్కొక్క కెపాసిటీ వస్తుంది. సో ఇవి వచ్చి క్లినికల్ డయాగ్నోసిస్ కి యూజ్ అవుతాయి కెపాసిటీస్. వాల్యూమ్ వచ్చి ఎంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ ని మనం మాక్సిమం ఒక పర్సన్ ఎంత తీసుకోగలడు అనేది క్యాలిక్యులేట్ చేయడానికి. సో ఇది కెపాసిటీస్. ఇప్పుడు కెపాసిటీస్ చూద్దాం. మనకి కానీ వాల్యూమ్స్ అర్థమైతే కెపాసిటీస్ చాలా ఈజీ. మనం ఇప్పటిదాకా చూసిన వాల్యూమ్స్ వచ్చి టైడల్ వాల్యూమ్ ఒకటి. టైడల్ వాల్యూమ్ ఎంత అంటే 500 ml. సో ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఏమో 2.5 to 3 liters. ఇంకా ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అయితే 1 liter to 1.1 liter. అదే రెసిడ్యువల్ వాల్యూమ్ వచ్చి 1.1 to 1.2 liter. నెక్స్ట్ ఇప్పుడు చూసేది వచ్చి కెపాసిటీ. ఫస్ట్ వచ్చి ఇన్స్పిరేటరీ కెపాసిటీ. ఇన్స్పిరేటరీ కెపాసిటీ అంటే టోటల్ అసలు మనం ఎంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఇన్స్పైర్ చేయగలం ఓవరాల్గా. సో టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ దట్ కెన్ ఇన్స్పైర్ ఆఫ్టర్ ఎ నార్మల్ ఎక్స్పిరేషన్. ఒక గాలిని అంతా బయట కుదిలేసిన తర్వాత మొత్తం ఎంత గాలిని మనం లోపల తీసుకోగలం అది ఎంత అంటే టైడల్ వాల్యూమ్ ప్లస్ ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. అంటే అప్పుడు ఎంత ఉంటుందంటే అప్రాక్సిమేట్గా 500 ml ప్లస్ 2.5 to 3 ml. అంటే అప్పుడు అప్రాక్సిమేట్గా సో 3 liters to 3.5 liters ఆఫ్ ఎయిర్ మన ఇన్స్పిరేటరీ కెపాసిటీ. ఎందుకంటే యూ హ్యావ్ టు ప్లస్ ద టైడల్ వాల్యూమ్ ప్లస్ ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. నెక్స్ట్ ఎక్స్పిరేటరీ కెపాసిటీ సేమ్ దీనిలాగానే ఎంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ని ఎక్స్పైర్ చేయగలం ఆఫ్టర్ నార్మల్ ఇన్స్పిరేషన్. సో టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఏ పర్సన్ కెన్ ఎక్స్పైర్ ఆఫ్టర్ ఏ నార్మల్ ఇన్స్పిరేషన్. దానికి ఏమవుతుందంటే టైడల్ వాల్యూమ్ ప్లస్ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటే 500 ప్లస్ 1 liter to 1.1 liter. అంటే ఇది అరౌండ్ 1.5 liter to 1.6 liter అమౌంట్ ఆఫ్ ఎయిర్ని మనం ఎక్స్పైర్ చేయగలం. తర్వాత ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ. మనం డైలీ ఫంక్షన్స్ మన నార్మల్ లైఫ్ స్టైల్కి ఎంత కెపాసిటీ ఆఫ్ ఎయిర్ కావాలి. సో ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ దట్ విల్ రిమైన్ ఇన్ ద లంగ్స్ ఆఫ్టర్ ఎ నార్మల్ ఎక్స్పిరేషన్. సో మనకు ఎంత వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ లంగ్స్లో మిగిలిపోతుంది ఒక నార్మల్ ఎక్స్పిరేషన్ తర్వాత అది ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ప్లస్ రెసిడ్యువల్ వాల్యూమ్. ఈ రెండు అమౌంట్ ఆఫ్ ఎయిర్ లంగ్స్లో మిగిలిపోగలరు నార్మల్ ఎక్స్పిరేషన్ తర్వాత. అంటే ఇది అరౌండ్ 2 liters to 2.2 liters ఆఫ్ ఎయిర్ లంగ్స్లోనే ఉండిపోగలరు. తర్వాత వైటల్ కెపాసిటీ. వైటల్ కెపాసిటీ అంటే వెరీ ఇంపార్టెంట్ కెపాసిటీ. సో ద మ్యాక్సిమమ్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ ద పర్సన్ కెన్ బ్రీత్ ఇన్ ఆఫ్టర్ ద ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్. సో ఈ వైటల్ కెపాసిటీకి వచ్చి ఈ మూడు వాల్యూమ్స్ని యాడ్ చేయాలి ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ టైడల్ వాల్యూమ్ ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఆర్ ద మ్యాక్సిమమ్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఏ పర్సన్ కెన్ బ్రీత్ అవుట్ ఆఫ్టర్ ఎ ఫోర్స్ఫుల్ ఇన్స్పిరేషన్. సో ఈ మూడు సో ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ టైడల్ వాల్యూమ్ ప్లస్ ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఈ మూడు కలిపితే వచ్చేది వైటల్ కెపాసిటీ. తర్వాత టోటల్ లంగ్ కెపాసిటీ. టోటల్ లంగ్ కెపాసిటీ అంటే అసలు టోటల్గా ఒక లంగ్స్ అన్ని రకాలుగాను ఎంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ని తీసుకోగలదు ఎంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ని వదలగలదు అంటే అన్నిటిని యాడ్ చేయాలి రెస్పిరేటరీ వాల్యూమ్ రెసిడ్యువల్ వాల్యూమ్ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ టైడల్ వాల్యూమ్ ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అన్నిటిని యాడ్ చేస్తే వచ్చేదే మనకి టోటల్ లంగ్ కెపాసిటీ. లేదా వెరీ సింపుల్గా మనకి ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ టైడల్ వాల్యూమ్ ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఈ మూడు కలిపితే దాన్ని వచ్చి మనం వైటల్ కెపాసిటీ అంటాం. వెరీ సింపుల్గా వైటల్ కెపాసిటీని రెసిడ్యువల్ వాల్యూమ్ని యాడ్ చేసినా సరిపోతుంది. ఓకే సో ఇది మనం రెస్పిరేటరీ వాల్యూమ్స్ ఇంకా కెపాసిటీస్. మీకు ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. నో మ్యామ్. క్లియర్గా ఉంది? నో మ్యామ్. ఎస్ మ్యామ్. ఓకే ఈరోజు ఈ మనం చూసిన మెకానిజం ఆఫ్ బ్రీతింగ్ ప్లస్ వాల్యూమ్స్ ఇది ఒక్కసారి మళ్ళీ ఒక 2-3 times చదవండి. ఓకే.
మీరు 2-3 times చదివితే ఏమవుతుందంటే మీకు ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ఫాస్ట్ గా ఆన్సర్ చేయగలరు. ఒకటి మనం క్వశ్చన్ కరెక్ట్ గా ఆన్సర్ చేస్తున్నామా లేదా అనేది కాకుండా ఫస్ట్ ఇంకొకటి క్వశ్చన్ కరెక్ట్ అవ్వాలి ప్లస్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫాస్ట్ గా ఆన్సర్ చేయాలి. మనకు అంత టైం ఉండదు నీట్లో నీట్లో కానీ ఏ ఎగ్జామ్ లో కానీ మనకి ఒక క్వశ్చన్ దగ్గర ఆగిపోకూడదు కదా. మనకి ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఫిజిక్స్ ఆన్సర్ చేయాలి, కెమిస్ట్రీ ఆన్సర్ చేయాలి. ఎప్పుడు బయాలజీని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బయాలజీని ఫాస్ట్ గా ఆన్సర్ చేయగలం. ఎందుకంటే మనకి సో అదంతా కనెక్ట్ చేసుకొని మైండ్ లో వితిన్ సెకండ్స్ లో ఆన్సర్ చేయగలం. కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అలా కాదు, వితిన్ సెకండ్స్ లో ఆన్సర్ చేయలేం. కానీ కొంచెం ప్రాసెసింగ్ కావాలి. కాబట్టి బయాలజీని స్కోరింగ్ సబ్జెక్ట్ అన్నారు. మీరు 2-3 సార్లు చదివినప్పుడు మీకు నోటెడ్ అయిపోతుంది, మళ్ళీ మళ్ళీ చదవబడలేదు, మీకు లాజిక్ అర్థమైపోతుంది 2-3 సార్లు చదివితే. ఓకే ఓకే మ్యామ్. సో ఈ రోజుకి మీరు చేయాల్సింది ఏంటంటే మెకానిజం ఆఫ్ బ్రీతింగ్, ఇంకా వాల్యూమ్స్, ఇంకా కెపాసిటీస్, ఈ రెండు కూడా మీరు బాగా బైహ్యాట్ అదే కొంచెం క్లియర్గా చూసుకొని మీకు మీరు అర్థం చేసుకొని పెట్టుకోండి అంతే. రేపు మనం మిగతా టాపిక్స్ చూద్దాం, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ చూస్తాం. ఇది మెయిన్ టాపిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది. ఓకేనా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉన్నాయా? క్లియర్ అన్నది? ఓకే, మీరు చదవండి ఒకసారి. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు గ్రూప్ లో పెట్టండి. ఓకే మ్యామ్. ఓకే బాయ్. ఓకే థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. బాయ్ మ్యామ్. బాయ్ మ్యామ్.